ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం ఉండడానికి మహాత్మా దాదాపు లక్ష మంది రేపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టుగా ఒక అంచనా వేస్తున్నారు. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వస్తున్న ముఖ్యులు ఎవరు, ఆ లిస్ట్ ఏదైనా బయటకు వస్తుందా? జాబితా అయితే ఇంకా బయటికి రాలేదు. కాకపోతే ఆయనకు పరిచయం ఉన్న, సన్నిహితంగా ఉన్న, అంటే సాన్నిహిత్యం కలిగిన ముఖ్య నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. ఢిల్లీలో అందుబాటులో ఉన్న వారిని స్వయంగా కలిసి ఆహ్వానించారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత, అంటే దీపేందర్ హుడాని కలిసిన తర్వాత పార్లమెంట్కి నేరుగా వెళ్ళారు. పార్లమెంట్లో సోనియా గాంధీతో పాటుగా ఇంకా అనేక మంది నేతల్ని కలిశారు. గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల నేతలతోటి, ఎంపీలతోటి పరిచయాలు ఉన్నాయి, స్నేహం కూడా ఉంది. సో ఆ క్రమంలో కనిపించిన వారందరినీ రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కానీ నాకు చాలా నచ్చింది స్టెబిలైజర్ ఖర్చు. ఇది టాప్ ఎండ్ ఎల్ఈడి టీవీ, స్టెబిలైజర్ అవసరమే లేదు. అవునా? అయితే దీని అవసరం పడుతుంది. ఇంత ఖరీదైన టీవీ కొని స్టెబిలైజర్ తీసుకోరా, అయితే భారం అంతా దేవుడి పైన వేయాలి కదా. ఒకే ఒక ఫ్లక్చువేషన్ ఖరీదైన మీ ఎల్ఈడి టీవీ పార్ట్స్ ను డామేజ్ చేయగలదు. దాన్ని సురక్షితంగా ఉంచుకోండి వీగార్డ్ స్టెబిలైజర్ తో. వీగార్డ్ ఇండియాస్ నెంబర్ 1 స్టెబిలైజర్. ఇక ఢిల్లీలో లేని ఇతర ప్రముఖులందరికీ ఫోన్ చేసి, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగానే ఆయన ఇన్వైట్ చేస్తున్నట్టుగా తెలిసింది. అంటే అన్ని రాష్ట్రాల, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లేదంటే ఆ రాష్ట్రంలోని ప్రధానమైన పార్టీ అధినేతలు, ఆ రకంగా అందరికీ ఆయన ఆహ్వానాలు పంపుతున్నట్టుగా తెలిసింది. అందులో పొరుగు రాష్ట్రం నుంచి కూడా ఆహ్వానాలు అందరికీ పంపారు. ఇక ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆయన నివాసం, ఇది యమున అపార్ట్మెంట్స్లో ఉన్న అధికారిక నివాసంలో ఆయన ఉన్నారు. ఆయన కలిసి వెళ్ళడానికి, మర్యాదపూర్వకంగా కలిసి విష్ చేయడానికి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆయన కలిసి విష్ చేయడానికి చాలామంది నేతలు వచ్చి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కలిసి వెళ్ళారు. అలాగే మహువా మొయిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఆవిడ కూడా వచ్చి కలిసి వెళ్ళారు. ఇంకా కొంతమంది నేతలు ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో భేటీ అయి మాట్లాడుతూనే ఉన్నారు. వరుసగా అంటే ఒక్కొక్కరు చూస్తుంటే కనుక ఉత్తరాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఎంపీలు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి కలిసి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. మరొక 1.5 గంటల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. సాయంత్రం 4:30 ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కు వెళ్తారు అన్నది మనకున్న సమాచారం. ఇక్కడ అధికారికంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్ కూడా మనం చూడొచ్చు. వారికి ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఈ సాయంత్రం 4:30 హైదరాబాద్ నుంచి